మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో గత ఫిబ్రవరి 29వ తేదీ గురువారం ఉదయం శ్రీ భద్రావతి సమేత భావనఋషి స్వామివార్లు, శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి అమ్మవార్ల దివ్య విగ్రహ ప్రతిష్ట, జీవధ్వజ స్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్టా మహోత్సవం అత్యంత వేడుకగా జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 16 రోజుల వేడుక ఘనంగా నిర్వహించేందుకు గాను మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, సహాయ కార్యదర్శులు రామనాథం పూర్ణచంద్రరావు, వంగర పెదలక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులు జొన్నాదుల భిక్షారావు, కొల్లి శివాజీ, తీడ త్రిమూర్తులు, కొల్లి ప్రసాద్, కౌతరపు శ్రీను తదితరులు ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్చి 15వ తేదీ సాయంత్రం జరిగే ఉత్సవ వేడుక విశేషాలను సంఘ ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి మంగళగిరి టైమ్స్కు తెలిపారు. భద్రావతి సమేత భావనరేశ్వర స్వామి మరియు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడి యొక్క గుళ్ళు చాలా గొప్పగా అందంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి సహకరించినటువంటి దాతలకు కానీ, వచ్చినటువంటి ప్రజలకు కానీ, అట్లాగే ఆ రోజున దివ్యంగా మరి స్వామివారి కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజున మరి అందరికీ కూడా సుమారు 25,000 మందికి భోజనాలు అన్నీ కూడా దిగ్విజయంగా చేసుకున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆ రోజు 29/2/2024 జరిగినటువంటి శాంతి కళ్యాణంలో భాగంగా మరి ఈ 16వ రోజుల పండగనే 15/3/2024 చేయటానికి పెద్దలందరూ కూడా నిర్ణయించినారు. దాంట్లో భాగంగా రేపు శుక్రవారం నాడు అందరూ కూడా కళ్యాణం మీద కూర్చున్నటువంటి దంపతులతో పాటు పురప్రజలందరూ కూడా పాల్గొని మరి యొక్క ఈ 16 రోజుల పండగని సాయంత్రం 7 గంటలకి బిగిన్ అయింది. దాన్ని జయప్రదం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. దాంట్లో భాగంగా కమిటీ వారు మరి కోలాట నృత్యాన్ని పెడుతున్నాం, అట్లాగే ప్రసాదాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇట్లన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.